బాగా ఆకలిగా ఉంది. భోజనం అంత వచ్చిందన్నారా, చూద్దాం. నా ఫ్రెండ్స్తో పాటు వచ్చానన్న, అడవిలో తప్పిపోయాను. రెండు రోజులు మట్టి భోజనం లేదన్నా, ఇక్కడ అక్కడ భోజనం దొరికిద్దా? బాగా ఆకలిగా ఉందన్నా, రెండు రోజులు మట్టి భోజనం లేదు, ఇక్కడ అక్కడ భోజనం దొరికిద్దన్నా ఈ అడవిలో? మా ఇక్కడ గ్రామీణ కుకింగ్ ఛానల్ ఉంది, వెళ్దాంపా, తీసుకెళ్తా. ఇక్కడ అడిగో తప్పు వచ్చాయంట, కొంచెం మన ఛానల్ లో కొంచెం అన్నం పెట్టద్దాం చూసుకుంటా. పాటు వచ్చాను అడిగో అని ఫిష్ బిర్యానీ ఉంది మీకోసం, మీలాంటి వాళ్ళ కోసం మేము పెడతాము. మాది గ్రామీణ కుకింగ్ స్టైల్ అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్లో మేము మంచి మంచి ఫుడ్ రెడీ చేస్తూ ఉంటాము. తప్పకుండా ఈరోజు నీకు మంచి ఫుడ్ పెడతాము, రా తీసుకెళ్తా. ఇప్పుడు మనం దారి తెప్పి వచ్చిన ఈ తమ్ముడు కోసం ఫిష్ బిర్యానీ రెడీ చేద్దాము. చూడండి, ఫిష్ కోసం వెళ్ళాం మనం. ఫిష్ ఉన్నాయి, సముద్రం చేప అని చెప్తున్నారు. పండు చేప దీని పేరు, చాలా బాగుంటుంది. సో ఈరోజు మనం ఈ పండు చేపతోనే మనం బిర్యానీ చేద్దాము. కారం, ధనియాల పొడి, సాల్ట్, వీటిని అన్నీ మనం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి నీట్గా. రైస్ని ఇట్లా నీట్గా కడుక్కొని మనం అరగంట పాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులు మేము ఇక్కడ దంచుకుంటున్నాము చిన్న రోల్లో. చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా అయితే. మసాలా కలుపుకున్న ఫిష్ ముక్కల్ని మనం ఇలాగ ఆయిల్లో వేయించుకోవాలి. ఫిష్ ముక్కల్ని చూసారా, కలర్ మారింది. ఇట్లా కలర్ మారేంత వరకు మనం వెయిట్ చేసి తీసేసుకోవాలి పక్కకి. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ చేపను పండు చేప అంటారు, సముద్రపు చేప, చాలా బాగుంటుంది. ఆకులు బిర్యానీలు అయితే సూపర్.
బిర్యానీ కోసం పెట్టుకున్న వాటర్లో పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా దినుసులు, చెక్క, లవంగం వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము. బిర్యానీ మసాలా పొడి, మిర్చి, కొత్తిమీర, పెరుగు వేసుకున్నాము. మసాలా పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, ఉల్లిపాయ పేస్ట్, ఆయిల్. అరగంట నుండి నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు మనం వాటర్లో వేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ రైస్ చూడండి, మ్యాక్సిమం 80% ఉడికిపోయింది. ఎందుకంటే ఇది చికెన్ బిర్యానీ కాదు కాబట్టి, ఫిష్ బిర్యానీ కాబట్టి ఎక్కువసేపు మనం ఉడకబెట్టము, దమ్ చేయము. కావున 80% ఉడికేటట్టు మనం వెయిట్ చేసి 80% ఉడికిన తర్వాత మనం తీసుకోవాలి. తర్వాత ఫిష్ ముక్కను మనం పైన ఇలా పెట్టుకుని దానిపైన మనం నెయ్యి చల్లుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనకి అతిథిగా వచ్చిన ఒక బాటసారి దారి తప్పి వచ్చాడు. తనకి మనం ఇప్పుడు ముందు మనం వండిన ఈ ఫిష్ బిర్యానీ తనకు ముందుగా పెడుతున్నాం మేము. మీరు కూడా చూడండి. మేము కూడా తనతో కలిసి భోజనం చేస్తున్నాము. చాలా బాగుంది బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో పాటు. ఎవరైనా ఉన్నా ఇట్లా భోజనం లేని వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయండి.